Hi friends, hello Naru. First of all, welcome back to Moita Designers and Hobby Classes. Friends, if you are watching my channel, please subscribe to my channel. If you are subscribe to my channel, subscribe to my channel. I will unsubscribe to my channel. So, today I am going to show you custard fruits in this video. ఈ చాలా సింపుల్ గా మనము తయారు చేసుకోవచ్చు. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కస్టర్డ్ పౌడర్, ఇది అన్ని చిన్న చిన్న షాపులలో కూడా ఇప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది. షుగర్, मन इंटर ये फ्रूट्स उंटे आ फ्रूट्स फ्रेंड्स अंटे लाइक बनाना मैंगो एप्पल एंड पोमग्रेनेट इट्लाडी तीसुकोनि फ्रेंड्स अन्नी तीसुकोमन्नानि ऑरेंज ग्रेप्स इलांटिवैते तीसुकोकंडि फ्रेंड्स बागुंडवु कस्टर्ड की इलागा सॉफ्ट गा उंडे पल्प उन्ने फ्रूट्स अयितेने बागुंटायि कोद्दि स्वीट गा उन्नायि. तर्वात इप्पुडु मनमु प्रोसेस चूद्दाम. फस्ट को मिल्क, फस्ट को कूल मिल्क को सेपरेट फ्रेंड्स. कस्टर्ड पाउडर कल्कोवडानिकि एंदुकंटे वेड़ पालल्लो कस्टर्ड पाउडर वेस्ते उंडलु कडुतुंदि, अंदुकु मनमु पक्कन कल्पुकोनि तर्वात याड चेसुकोवालि आ लिक्विड नि. इप्पुडु मन स्टव् मीद पेट्टि बाइल चेसुकुंदाम. मन मिल्क बॉयल सर की मन पक्कन तीस पाल मन कस्टर्ड पाउडर प्रिपेर चेसुकुंदाम फ्रेंड्स. हाफ लीटर की 3 टेबल स्पून कस्टर्ड पाउडर तीसुकोवाली. सो कस्टर्ड पाउडर ने इलागा उंडल लेकुंडा मंचिगा अंत कलपाल फ्रेंड्स. सो इदि इला कलिपि पक्कन पेट्टुकोंडि, अला कलुपुकोनि पक्कन पेट्टुकोंडि फ्रेंड्स. तर्वात इप्पुडु मनकु मिल्क पोंगि वस्तुन्नायि. इप्पुडु मनमु शुगर याड चेसुकुंदाम. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి హాఫ్ లీటర్ మిల్క్ కి. ఒకవేళ మీకు కొద్దిగా తీయగ కావాలంటేనే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా కొద్దిగా స్వీట్ గా ఉండడం మా బాబుకు నచ్చుతుంది, అందుకు నేను కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కొద్దిగా స్విమ్ లో పెట్టుకొని ఇలా స్టిర్ చేసుకోండి. इला शुगर मेल्ट मन पक्कन कलिपी पेट्टुकुन्ना कस्टर्ड पाउडर मिल्क दी लिक्विड दींट्लो याड चेसुकोवाली फ्रेंड्स. इला ग्राड्युअल गा याड चेसुकोनी तिप्पुकुंटा इलागा कलुपुकुन्नाक ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసుకోండి. సిమ్ లోనే కొద్దిగా తిక్కుగా అవుతుంది ఫ్రెండ్స్. మరీ తిక్కుగా అయితే చేసుకోకండి, ఎందుకంటే బాగుండదు టేస్ట్. మరీ లిక్విడ్ గా కాకోకుండా మరీ తిక్కుగా కాకోకుండా కొద్దిగా కన్సిస్టెన్సీ తినేటట్లు చేసుకోండి.
ఒకవేళ ఇంకా బాగా ఎక్కువగా లిక్విడ్ ఉంటే నన్న ఫ్రెండ్స్ ఇంకొక స్పూన్ పక్కన మిల్క్లు ఇలాగా చేసుకొని ఫస్ట్ టైం లాగానే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, కొద్ది చూస్తానే కొద్ది థిక్నెస్ లెక్క అనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరు చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తారు. ఇలాగ కొద్దిగా మరీ లిక్విడ్ కాకోకుండా థిక్నెస్ కాకోకుండా ఇలాగ ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్లేమ్ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టండి. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకొని బయటికి తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ, తర్వాత దాంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను బయలో ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్స్ అనేవి మనం సర్వ్ చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కస్టర్డ్లో, ఓకేనా? యా ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రిడ్జ్ లో పెట్టినాం కదా ఫ్రెండ్స్ మన కస్టర్డ్. సో ఇది బయటికి తీసాక ఇట్లా కొద్దిగా మరి థిక్గా లేదు, లిక్విడ్ లాగా అట్లా కూడా లేదు. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంది ఇది. సో తర్వాత మ్యాంగోను పీల్ తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత పోమగ్రనేట్ సీడ్స్. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇలాగా ఫ్రూట్స్ మిక్సప్ చేసుకొని సో ఇలాగ వేసుకున్నాక దీని మీద ఇలాగా కొద్దిగా మిక్సప్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత సింపుల్ గా మనం ఇంట్లో చల్లగా ఉండే కస్టర్డ్ తయారు చేసుకోవచ్చు. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని పెద్దలు పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తా తింటారు. ఇప్పుడు మా పిల్లలు తిని చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. తినండి. సో ఇలాగా సింపుల్ గా ఉండే రెసిపీస్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్ లో ఈ లాక్డౌన్ పీరియడ్ లో మనం ఇలాంటివి చేసి పెట్టుకొని ఎంజాయ్ చేస్తే తినుకుంటా వర్క్ చేసుకుంటే మనకు అలసట అనేది తెలియదు, బోర్ కూడా కొట్టదు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసుకున్నాక ఎలా ఉందో చెప్పి నా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోమనండి. Thank you friends, bye.